విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచినందుకు స్తోత్రం తండ్రి. దయగలిగిన మా తండ్రి, ఈ దినాన తండ్రి మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి మేము సిద్ధపడి ఉండగా తండ్రి, జ్ఞానముతో వివేకముతో మా హృదయములను నింపి లైవ్ ద్వారా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి మీ పిల్లలందరూ కూడా మీ సత్యవాక్యమును గైకొని బలపడినట్లు సహాయం చేయమని, సమస్త విధములైన కృపతో మీ పిల్లలను నింపమని వేడుకుంటూ మీ ఆత్మ సహాయం అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాసంకల్పంలో భాగంగా మానవాళి రక్షణ కొరకు ఈ భూమి మీద జగత్తుకు పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడినటువంటి ఒక గొప్ప సంఘటన 2000 సంవత్సరాల క్రిందట జరిగింది. మనుషులు పాపం చేయటం ఈజీగా అలవరుచుకున్నారు, కానీ ఆ పాపం నుండి విడుదల పొందటం లేదా ఆ పాపానికి విమోచన పొందటం ఎలాగో మానవాళి తెలుసుకోలేకపోయింది. పాపం చేయడం చాలా సులభం, కానీ శిక్ష తప్పించుకోవడం చాలా కష్టం. తప్పు చేయడం ఈజీయే, శిక్షను తప్పించుకోవడం మహాకష్టం. అలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో మానవాళి చిక్కుకుపోయింది. అలా మానవాళి ఏ ఉచ్చులో అయితే చిక్కుకుపోయిందో ఆ ఉచ్చు పేరే పాపం. పాపము చేయని వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయినటువంటి పరిస్థితిలో ఉన్న తరుణంలో దేవుడు మానవాళికి ఉచితంగా రక్షణ ప్రసాదించాలి అనుకున్నాడు. ప్రస్తుతం చూశారుగా, కరోనా లాక్డౌన్ కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. కొన్ని అమలవుతున్నాయి, కొన్ని అమలు కావట్లేదు. అయినప్పటికీ ప్రజల భద్రత దృష్ట్యా కొన్ని వెసులుబాట్లు, అంటే మీరు ఈఎంఐలు కట్టక్కర్లేదని, లేకపోతే మీ లోన్స్ ఈ 3 నెలల్లో చెల్లించక్కర్లేదని, లేకపోతే ఎవరింట్లో అయితే మీరు అద్దెకుంటున్నారో వాళ్ళకి దయచేసి వాళ్ళని అద్దె అడగొద్దని ఇంటి యజమానులకు చెప్పడం, అవి ఎంతవరకు అమలవుతున్నాయి, అమలవ్వట్లేదు అనే విషయం పక్కన పెడితే, ఇలాంటి వెసులుబాటు మాత్రం కల్పించేందుకు వారు సమాయత్తమయ్యారు. అలాగే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని ఆహార పదార్థాలు ఉచితంగా ఇవ్వడం, ఎందుకంటే ప్రజలు లాక్డౌన్లో ఉన్నారు కనుక వాళ్ళు ఇప్పుడు సంపాదించుకునే అవకాశం లేదు కనుక ఉచితంగా ఇవ్వడం. ఒకవేళ ఇప్పుడు కరోనాకి ముందు కానీ కనిపెట్టారనుకోండి, వ్యాక్సిన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశం కూడా వారి వారి ప్రజలకు దాన్ని ఉచితంగానే అందిస్తారు. అమ్మితే కొనే పరిస్థితి లేదు, ఎందుకంటే చాలామంది దగ్గర డబ్బులు లేవు, ఎంతోమందికి జీతాలు ఇవ్వట్లేదు. ప్రైవేట్ ఉద్యోగుల బాధలు అయితే వర్ణనాతీతం, వారికి పాపం జీతాలు లేవు. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా కొంత కోత విధిస్తున్నట్టుగా, కొంతమందికి కోత విధిస్తున్నట్టుగా ప్రభుత్వాలు ప్రకటించడం కూడా మనకు తెలియంది కాదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని విధాలుగా, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని విధాలుగా అది అమలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఇది చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మనిషికి సులువైన ఉపాయం కావాలి, తప్పించుకునే అవకాశం కావాలి. అలాగే దేవుడు కూడా మానవాళి మూర్ఖత్వంతో పాపానికి అలవాటు పడిపోయినటువంటి తరుణంలో, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి మానవులు బ్రతుకుతున్నటువంటి దుస్థితిలో ఉండగా, దేవుడు తన మహాకనికరం చేత మన పాపములకు బదులుగా ఆ శిక్ష అనుభవించటానికి పాపము చేయని, పాపముతో పోరాడి గెలిచిన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించడం జరిగింది. తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించడం జరిగింది. ఆయన ఈ లోకానికి రావడం వాస్తవం, ఈ భూమి మీద జీవించడం వాస్తవం, ఈ భూమి మీద తనదైన ముద్ర వేయడం వాస్తవం, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులే ఆయనకు సలాంగొట్టడం వాస్తవం. ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, మహత్కార్యాలు ఈ ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో అది కూడా వాస్తవం.
ఆయన మరణం వాస్తవం, ఆయన పునరుద్ధానం వాస్తవం, ఆయన స్థాపించిన రాజ్యం వాస్తవం, ఆయన నేటికి ఉన్నాడు పరలోకంలో తండ్రి యొద్ద అనేది వాస్తవం, ఆయన త్వరలో తిరిగి రానై ఉన్నాడు అనేది కూడా వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద అడుగుపెట్టి మానవాళి పాప ప్రక్షాళన కొరకు, మానవాళి పాప విమోచన కొరకు, మానవాళి చేసినటువంటి అతిక్రమక్రియలను తుడిచివేయటం కొరకు తానే మనకు బదులుగా సిలువ మీద మరణించడం అనేది జరిగింది. తానే మనకు బదులుగా ఒక మహాబలియాగాన్ని జరిగించడం అనేది జరిగింది. ఇది చాలామందికి అర్థం కాక యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని చాలా చులకనగా, చాలా చిన్నదిగా, ఏదో ఒక బలహీనుడు శక్తి లేక సాధించలేని స్థితిలో తన బలహీనత చేత చనిపోయాడు అన్నట్టుగా, తనను తానే రక్షించుకోలేకపోయిన అసమర్థుడు అన్నట్టుగా కొందరు భ్రమిస్తున్నారు, కొందరు భ్రమకు గురవుతున్నారు. ఈ సమయంలో మీకు ఒక వాస్తవాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. మేడం క్యూరీ మీ అందరికీ తెలుసు, పోలెండ్లో జన్మించినటువంటి ఒక మహా ఉన్నతమైన స్త్రీమూర్తి మేడం క్యూరీ. ఎందుకు ఈరోజు నేను ఆమెను ప్రస్తావిస్తున్నానంటే, కొందరికి కొన్ని విషయాలు అర్థం కావాలి అంటే కొన్ని ఉదాహరణలు చెప్పక తప్పదు. క్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యం అర్థం కాని మూర్ఖత్వం ఈరోజు క్రైస్తవ సమాజంలో లేని చాలామంది క్రైస్తవేతరులకు ఉండడాన్ని బట్టి వారు క్రైస్తవ సమాజాన్ని ప్రశ్నల మీద ప్రశ్నలతో సంధిస్తూ, క్రైస్తవులను అవమానపరుస్తూ, మిమ్మల్ని ఆయన ఎలా రక్షించగలడు, ఆయన మీద ఆధారపడ్డారు, తనను తానే రక్షించుకోలేని అసమర్థుడు కదా మీ యేసుక్రీస్తు అని మాట్లాడుతున్నారు. అలాంటి వారికి ఈ ఉదాహరణ చాలా అవసరం. ఎందుకంటే ప్రియులరా, మేడం క్యూరీ అనేటువంటి ఆమె మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సైనికులకు గాయాలైపోతే ఆ గాయాలు కట్టడానికి తన వంతుగా ప్రయాసపడి వారికి వైద్యం అందించడానికి కష్టపడింది. అంత మాత్రమే కాదు, ఆమె చేసినటువంటి మహా అద్భుతమైన పరిశోధన ఏంటంటే, పిచ్ బ్లాండ్ అనేటువంటి ఒక పదార్థంలో యురేనియం అనేది ఉంటుంది, పిచ్ బ్లాండ్. ఈ యురేనియాన్ని కేవలం ఆ పిచ్ బ్లాండ్లో యురేనియం మాత్రమే ఉంటుంది అని అనుకునేటువంటి సమయంలో, అంత మాత్రమే కాదు ఇంకా అనుధార్మిక పదార్థాలు ఆ పిచ్ బ్లాండ్లో చాలా ఉంటాయి అని చెప్పి గమనించినటువంటి మేడం క్యూరీ విశేషమైన తన పరిశోధనలతో, విస్తృతమైన పరిశోధనలతో అందులో టన్నుల కొద్దీ పిచ్ బ్లాండ్ నుంచి గ్రాముల కొద్దీ రేడియంని సేకరించింది. ఆ రేడియం అనేది చాలా శక్తివంతమైనది, అది యురేనియం కంటే కూడా శక్తివంతమైనది, తెల్లగా ఉండేటువంటి ఒక పదార్థం. ఆ రేడియంని ఎందుకు సేకరించింది అంటే క్యాన్సర్ రోగులకు చికిత్స అందించడానికి. చాలా కష్టపడింది, తన మరణ శాసనాన్ని తానే రాసుకుంది. ఎందుకు అంత కష్టపడిందంటే, సాధారణంగా ఒక క్రైస్తవ విశ్వాస అయినటువంటి మేడం క్యూరీ, నేను చనిపోతాను అయినా కూడా నేను ఖచ్చితంగా ఈ మందును ప్రపంచానికి అందించాలి, నేను చనిపోయినా పర్లేదు కొంతమంది క్యాన్సర్ రోగుల్ని ఆ వ్యాధి బారి నుండి కాపాడాలి, అలా కాపాడాలి అంటే ఈ రేడియోధార్మిక పదార్థం కావాలి, ఆ పదార్థాన్ని తీయడానికి నేను పరిశోధనలు చేయాలి, తద్వారా వారికి చికిత్స అందించేటువంటి వెసులుబాటు కల్పించాలి అన్న ఒకే ఒక్క సదుద్దేశంతో ఆ పరిశోధనల్లో భర్తను కోల్పోయిన మొక్కవోని ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో ఆమె చివరికి తాను అనుకున్నది సాధించింది. అంత మాత్రమే కాదు, ఎప్లాస్టిక్ ఎనీమియా అంటే ఒక బోన్ మ్యారో సంబంధమైనటువంటి ఒక వ్యాధితో, ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్తో ఆమె చనిపోయింది. క్యాన్సర్కి మందు కనిపెట్టడానికి అంత కష్టపడి అత్యంత ప్రమాదకరమైన రేడియంతో పరిశోధనలు జరిపినటువంటి మేడం క్యూరీ అదే క్యాన్సర్తో మరణించింది అంటే, ఇప్పుడు ఆ మందు వాడేవాళ్ళు లేదా రేడియంని క్యాన్సర్ కొరకు ఉపయోగించేవాళ్ళు తనను తాను రక్షించుకోలేకపోయినటువంటి ఓ మేడం క్యూరీ, క్యాన్సర్ వ్యాధితో చనిపోయినటువంటి మేడం క్యూరీ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని ఏం రక్షించే మందు కనిపెడుతుంది అంటారా? అనరు. అక్కడ ఏమంటారంటే, తాను ఎందుకు క్యాన్సర్తో మరణించింది అంటే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని రక్షించడానికి అంటారు.
అంతేనా? తను ఎందుకు క్యాన్సర్తో మరణించింది? క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని రక్షించడానికి క్యాన్సర్తో మరణించింది. తాను కష్టపడింది, అందరి పక్షాన తాను కష్టపడింది, అందరి పక్షాన తాను శ్రమపడింది. ఆమె ఉద్దేశం ఏంటంటే, ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నా రక్షకుడైన క్రీస్తు ప్రపంచ మానవాళి రక్షణ కొరకు పరలోకము నుండి భూమి మీదకు దిగివచ్చి తన పవిత్ర రక్తాన్ని ధారపోసి తన శరీరాన్ని సిలువలో నలగొట్టుకుని అనేకమైన దెబ్బలు తిని అనేకమైన అవమానాలు పొంది అనేకమైన నిందలు భరించి ఆయన ఎంతో గొప్పవాడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని తనను రిక్తునిగా చేసుకుని ఎన్నో శ్రమలకు తన జీవితాన్ని అప్పగించినటువంటి మహనీయుడైన మహానుభావుడైన అలాంటి నా రక్షకుడు సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి దైవకుమారుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే ఇంత త్యాగమూర్తి అయినప్పుడు నేను చేసేదంతా నాకు ఆయన స్ఫూర్తి అని చెప్పడం చాలా గొప్ప విశేషం. అంటే కొంతమంది క్యాన్సర్ రోగుల్ని కాపాడటానికి తాను క్యాన్సర్తో బలైపోయింది, ఆ మందు కనిపెట్టడానికి తన జీవితాన్ని త్యాగం చేసింది, తన మరణ శాసనాన్ని తానే రాసుకుంది, తను కష్టపడింది, తను శ్రమపడింది. అలాగే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవాళిని రక్షించటానికి, మానవాళిని పాపం నుండి విమోచించడానికి భూమి మీదకి వచ్చి తనను తానే రిక్తునిగా చేసుకుని మానవుల పాపముల కొరకు తానే శ్రమపడ్డారు. ఇప్పుడు మా పాపాల కోసం ఆయన మరణించటం ఏంటి, మా పాపాల కోసం ఆయన చనిపోవడం ఏంటి, ఎప్పుడో ఆయన చనిపోతే ఇప్పుడు మాకు రక్షణ ఏంటి అంటున్నటువంటి వారు, మా క్యాన్సర్ రోగం కోసం ఆవిడ క్యాన్సర్ రోగం బారిన పడ్డం ఏంటి, ఎప్పుడో ఆవిడ మందు కనిపెట్టి చనిపోతే ఇప్పుడు మాకు క్యాన్సర్ తగ్గడం ఏంటి అంటారా? అనరు. ఆవిడ ఎప్పుడో క్యాన్సర్ రోగానికి మందు కనిపెట్టి నోబెల్ ప్రైజ్ అందుకుని మొట్టమొదటి మహిళగా తన ప్రాణత్యాగంతో అనేకులకు వెలుగునిచ్చింది, చచ్చిపోయింది. మరి క్రీస్తు కూడా సుమారు 2000 సంవత్సరాల క్రిందటి భూమి మీద అడుగుపెట్టి అంతకు ముందున్నవారు ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి బాసటగా నిలిచి, ఆ తదుపరి ఆయన మీద ఆధారపడబోతున్న వారికి బాసటగా నిలిచి, అప్పటి వరకు పరలోక ప్రవేశం లేక మానవాళి భయంకరమైన పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో దేవుని కుమారులుగా అందరినీ మార్చడానికి నిత్య జీవితపు తలుపులు తెరవడానికి యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి శ్రమ, ఆయన చేసినటువంటి త్యాగం ఎనలేనిది, వర్ణింపశక్యము కానిది, వర్ణింపవీలు లేనిది. అంతట అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువారి త్యాగాన్ని ఈరోజు చులకనగా చూస్తున్నవారు ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయారు, ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత నీచమైన దృక్పథం కలిగి ఉన్నారు వారు. ఒక వ్యక్తి బలహీనతతో మరణిస్తాడా? అది త్యాగం అని అర్థం కాదా? అది బలహీనతతో పొందినటువంటి మరణం అని అనుకుంటున్నారు తనను తాను రక్షించుకోలేనివాడు మిమ్మల్ని ఎలా రక్షించగలడనే మూర్ఖత్వపు వాదన తప్పితే అది బలహీనత కాదని, బలహీనతతో మరణించినటువంటి, శక్తి లేక మరణించినటువంటి మరణం కాదని, తనకు శక్తి చాలక రోమీల చేతిలో మరణించినటువంటి ఒక నిస్సహాయుడని అనుకుంటున్నారు తప్ప ఆయన చేసినటువంటి త్యాగం ఎంత గొప్పదో, ఆయన తన మరణ శాసనాన్ని తానే రాసుకుని ప్రపంచ ప్రజల రక్షణ కొరకు 2000 సంవత్సరాల క్రిందట మందును సిద్ధపరిచిన మహావైద్యుడని ఎందుకు ప్రపంచం గుర్తించలేకపోతుంది? ఇప్పుడు మనందరం క్యాన్సర్ రోగులందరూ ఇప్పుడు మేడం క్యూరీతో మాకు పని లేదు, ఆవిడ చేసిన దాంతో మాకు పని లేదు, ఇప్పుడు మేము మా సొంతంగా రేడియంని వెలికి తీస్తాం, రేడియంని బయటికి తీస్తాం, తీసి మేమే ఇప్పుడు సొంతంగా పరిశోధనలు మొదలు పెడతాం, మా రోగాన్ని మేము తగ్గించుకుంటాం అని అంటారా? అనరు కదా. ఆవిడ చేసిన పరిశోధనలకి ఆవిడకు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు? చాలండి, మాకు ముందుగా ఒక ఆమెను దేవుడు పుట్టించాడు, ఆమె కష్టపడింది, ఆమె శ్రమపడింది, చాలు మా బ్రతుకులకు వెలిగినిచ్చింది అంటారు కదా. ఇప్పుడు కరోనా వైరస్కి మందు కనిపెట్టేశారు అనుకోండి, వ్యాక్సిన్ వచ్చేసింది అనుకోండి, ఆ కనిపెట్టినోడు మాత్రమే వేసుకుంటాడా చెప్పండి? అందరికి ఇస్తాడా? అందరికి ఇవ్వాలి కదా. లేదు లేదు, మాది మేము కనిపెట్టుకుంటామంటారా? నీది నువ్వు చూసుకో, మా రోగానికి నువ్వు మందు కనిపెట్టడం ఏంటి, నీ మీద మేము ఆధారపడడం ఏంటి, నువ్వు కనిపెట్టిన మందు మేము వాడడం ఏంటి, నువ్వు అదే వ్యాధి చచ్చిపోయావు కదా అని అంటారా? యేసుక్రీస్తు ప్రభువారి మరణం ప్రత్యేకమైనది ప్రియులారా, అందరిలాంటి మరణం కాదైంది. భూమి మీద చాలామంది మనుషులు పుట్టారు, చచ్చిపోతున్నారు,
యేసుక్రీస్తు కూడా అందరిలాంటి శరీరంతోనే వచ్చాడు ఈ భూమి మీదకి, అందరిలాంటి రక్తమాంసాలే ఆయనవి కూడా. ఆయనకేం ప్రత్యేకమైన దేహాన్ని ఇవ్వలేదు దేవుడు. భూమి మీద ఉన్నంతకాలం మరణించేంత వరకు ఆయన మనలాంటి దేహంతోనే ఉన్నారు, ఆయన మనలాంటి రక్తమాంసాలే కలిగి ఉన్నారు ఆయన. కానీ ఆయన జననం కానివ్వండి, ఆయన మరణం కానివ్వండి, చాలా ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఆయన మరణం ఎంత శక్తివంతమైనదంటే, ఎంత బలమైనదంటే, ఈ ప్రపంచానికి ఎంత అవసరమంటే, అప్పటి వరకు భూమి మీద పాపాత్ముల మరణాలు సంభవించాయి తప్ప ఒక పరిశుద్ధుడు తనకు తానుగా బలియాగం చేయడం అనేది ఈ ప్రకృతిలో జరగలేదు. అది ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఛాయారూపంగా దేవుడు ముందుగా వివరించాడు. ఛాయారూపంగా దేవుడు ముందుగా వివరించాడు ఏమని వివరించాడంటే, ఇస్రాయేలీలు ఐగుప్తులో, ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు రావాల్సినటువంటి తరుణంలో, ఆ ఫరో అనేవాడు వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపేసినటువంటి తరుణంలో, తండ్రి అయిన దేవుడు తన భక్తుని ద్వారా, తన ప్రవక్త ద్వారా వారికి తెలియజేశాడు, పస్కా పశువును వధించండి. ఆ పస్కా పశువును వధించి అందరూ మీ మీ ఇండ్లకే పరిమితమైపోండి, మీ ద్వారబంధపు కమ్మీలకు ఆ రక్తాన్ని పూసుకోండి, ఇది తరతరములకు మీకు కట్టడా అని ఇశ్రాయేలీలకు తెలియజేశాడు. ఎవడు ఆ ద్వారం దాటి బయటకు వస్తాడో నాకు సంబంధం లేదు, లోపలున్నవాడు తప్పక రక్షింపబడతాడు. సంహారక దూత లేదా ఆ తెగులు వస్తున్నప్పుడు లోపలున్న ప్రతివాడు రక్షింపబడతాడు, బయటకు వచ్చినవాడు చనిపోతాడు. సేమ్ ఇప్పుడు కరోనా గురించి చెప్పినట్టే, లోపల ఇంట్లోనే ఉండండి, స్టే హోమ్ అంటున్నారు కదా, లోపలున్నవాడు పర్లేదు బాగుంటాడు, బయటకు వచ్చినవాడు మాత్రం చనిపోతాడు. ఎందుకంటే మీరు మీ కుటుంబానికి వైరస్ అంటించాలి తప్ప వైరస్ అనేది మీ ఇంట్లోకి డైరెక్ట్గా రాదు. ఏదైనా వస్తువు రూపంలో రావాలి, లేదైనా పదార్థం రూపంలో రావాలి, లేదా మీరు బయటికి వెళ్ళి ఎక్కడైనా అంటించుకుని తెచ్చుకోవాలి తప్ప మీరు ఇంట్లో ఉన్నంత వరకు మీ ఇంట్లోకి వైరస్ అనేది రాదు. ఇది ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు, అది నిజం. అలాగే ఆనాడు ఇస్రాయేలీని దేవుడు, మీరు ఇంటికి పరిమితమైపోండి, ఇంట్లోంచి బయటికి రాకండి, ఇంట్లోంచి ఎవడు బయటకు వస్తాడో వాడు ప్రాణానికి, తన ప్రాణానికి తానే ఉత్తరవాది. లోపల ఎవడైతే ఉండిపోతాడో ఆ ద్వారబంధపు కమ్మీలకు ఆ రక్తాన్ని, మీరు వధించినటువంటి పస్కా పశువు యొక్క రక్తాన్ని ఆ ద్వారబంధపు కమ్మీలకు రాసుకుని లోపల ఎవడైతే దాక్కుంటాడో వాడు ఆ మరణం నుండి తప్పించబడతాడు. మిమ్మల్ని ఆ రక్తం కాపాడుతుంది, ఆ రక్తం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ప్రియులరా, నిర్గమకాండంలో చెప్పబడినటువంటి సందర్భం, ఒకసారి మనం ఆ సందర్భాన్ని చూద్దాం. దయచేసి అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి నిర్గమకాండం 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. ప్రియులరా, మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. ఛాయ, పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజస్వరూపం, అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. ఐగుప్తు దేవతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిర్వీర్యం చేసేశాడు ఆ టైంలో వచ్చినటువంటి ఆ భయంకరమైన తెగుళ్ళు ఉగ్రతల ద్వారా. నేను యెహోవాను, మీరున్న ఆ ఇండ్ల మీద, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును అన్నాడు. చూడండి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను, 7 దినములు పులియని రొట్టెలు తినవలను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను, మొదటి దినం మొదలుకుని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును అంటాడు. చూసారా, ఇది తరతరములకు కట్టడ. ఇది ఎప్పుడు ఆచరించాలట? 25వ వచనం చూడండి, యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలను, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు
ఆయన ఐగుప్తులోనున్న ఇస్రాయేలీల ఎండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. చూసారా, పస్కా అనేది ప్రారంభమైంది ఛాయగా. అసలు ఈ పస్కా ప్రారంభానికి మూలం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేయబోతున్నటువంటి మహాబలి యాగం. ఆనాడు ఆ రక్తం ఎలా అయితే ఇస్రాయేలీలను కాపాడిందో, ఆ పస్కా పశువు వధింపబడి ఇస్రాయేలీలను ఎలాగైతే కాపాడిందో, ఆ ద్వారబంధపు కమ్మీలకు పూసుకుని లోపలే వారు ఉండిపోతే వారు ఎలా అయితే ఆ పస్కా పశువు వధింపబడడం ద్వారా వారు కాపాడబడ్డారో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి ఆ మరణత్యాగం, యేసుక్రీస్తు ప్రభువారి బలియాగం, ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తం, నిర్దోషమైన గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్, లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. ప్రజలందరి పక్షాన ఒకడు మరణించాలి, ప్రజలందరి పాప ప్రాయశ్చిత్తార్థముగా ఒక పరిశుద్ధుడు మరణించాలి, ప్రపంచ ప్రజల పాపాలను క్షమించడానికి తన కుమారుడైన క్రీస్తు లోకానికి పంపబడాలి. అలా పంపబడినటువంటి యేసుక్రీస్తు మానవాళి పాప పరిహారము నిమిత్తము తన పవిత్ర రక్తాన్ని సిలువలో ధారపోయాలి. అలా 2000 సంవత్సరాల క్రిందట యెరూషలేము బయట ఆ గొల్గొతా ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ మహాబలి యాగం, అది వర్ణనాతీతమైనది, వర్ణింపసఖ్యము కానిది. అలాంటి ఒక మహాబలి యాగానికి ముందస్తు ఛాయగా ఈ పస్కా అనేదాన్ని దేవుడు నిర్ణయించడం జరిగింది. దీని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమంటున్నారో ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే, ప్రియులరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులరా. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక, నేటి వరకు పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అంటాడు. అంటే పాత నిబంధన చదివేటప్పుడు ఆ పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడడం ఏంటి అంటే పాత నిబంధనలో ఉన్నది జస్ట్ శాంపిల్ మాత్రమే, అంటే ఛాయ మాత్రమే. నిజస్వరూపం ఎక్కడుంటుంది? క్రీస్తులో ఉంటుంది. సో ఈ డెమో, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక డెమో అంతే. పాత నిబంధనలో జరుపుబడుతున్నటువంటి సందర్భాలు కానివ్వండి, సంఘటనలు కానివ్వండి, అవి క్రీస్తును చూపించేవి, క్రీస్తునందు పరిపూర్ణమై అవబోయేటువంటి విషయాలను చూపించేవి. అంటే పస్కా కూడా అటువంటిదే, పస్కా కూడా ఖచ్చితంగా అటువంటిదే అన్న విషయాన్ని చెప్పడం కొరకు పౌలు గారు రాస్తున్నటువంటి సందర్భాలు చాలా అద్భుతమైనవి, చాలా ఉన్నతమైనవి. ఇప్పుడు మనం మొదటి పత్రికలోకి వెళితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద ఊటకై పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి, అక్కడ ఆ పస్కా పశువు వధింపబడినప్పుడు ఆ రక్తాన్ని మీరు ఎప్పుడైతే మీ గుమ్మాలకు పూసుకుంటారో ఆ సంహారక దూత మీ మీదికి రాకుండా దాటిపోతుంది, మీరు రక్షింపబడతారు, మీరు రక్షణలో ఉంటారు, ఆ రక్తము మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది తరతరములకు కట్టడ. మీ పిల్లలు అడిగితే చెప్పాలి మీరు, మేము ఐగుప్తులో ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాకు ఇలా ఆజ్ఞాపించాడు, వారు మరణించారు కానీ మేము మరణించలేదు, ఎందుకంటే మేము ఆయన మాట విన్నందున మేము రక్షణలోనికి ప్రవేశించాము అని మీ పిల్లలకు చెప్పాలన్నాడు కదా, మీరు చదువుకున్నారు కదా నిర్గమకాండంలో. ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి అది క్రీస్తునందు కొట్టివేయబడింది, అంటే ఆ పస్కా అనేది క్రీస్తునందు నెరవేర్పు జరిగింది, క్రీస్తునందు అది సంపూర్ణమైపోయింది. అంటే ఇప్పుడు పస్కా పశువును వధించాల్సిన అవసరం లేదు, మన పస్కా పశువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడ్డారు, అది చెప్తున్నాడు ఇక్కడ. మన పస్కా పశువు క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అనే పులియని రొట్టెతో ఈ పండగ ఆచరింతుము అంటాడు. మీరు సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే ప్రియులరా, పస్కా సమయంలో అనేక మంది యెరూషలేము దేవాలయ ప్రాంతాలలో ఆ పస్కా సమయంలో విస్తారంగా పస్కా పశువులు వధింపబడేవి. కొంతమంది చరిత్రకారులు చెబుతారు ఆ పస్కా పశువు వధింపబడినప్పుడు కిద్రోనువాగు
నీటితో కాకుండా రక్తంతో నిండిపోయేది అని. ఎందుకంటే లక్షల కొద్దీ పశువులు ఆ పస్కా సమయంలో వధింపబడేవి యెరూషలేము దేవాలయ ప్రాంగణం బయట. లక్షల కొద్దీ పశువులు, ఎందుకంటే అనేక మంది యూదులు పస్కా సమయానికి యెరూషలేముకు వచ్చేవారు, వారు పస్కాను అక్కడ ఆచరించేవారు. ఆ పస్కా ఆచరణలో భాగంగా వారు తమ కుటుంబాలకు వంతు చొప్పున, తమ కుటుంబాలకు సరిపడగా ఆ పస్కా పశువులను వధించేవారు. అది తరతరములకు కట్టడా అని దేవుని గ్రంథం వారికి తెలియజేసింది. కనుక వారు దాన్ని ఆచరించేవారు. ఆ పస్కా ఆచరణ జరిగేది. ఆ టైంలో కిద్రోను వాగు నీళ్లతో కాదు రక్తంతో నిండిపోయేది. ఎర్రగా కిద్రోను వాగు ప్రవహించేది రక్తంతో. ఎందుకంటే ఆ రక్తం అంతా కిద్రోను వాగులో కలిసేది అన్నమాట. యెరూషలేము కొండకు దిగువన ఉన్నటువంటి కిద్రోను వాగులో కలిసేది. ఆ ప్రత్యేక సమయంలో కిద్రోను ఎర్రగా ప్రవహించేది. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాగు దాటి వెళతారు. ఆ సందర్భం కూడా ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి, ఏ మాటలు, 17వ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రార్థిస్తారు. ఆయన మరణం, ఆయన త్యాగం, ఆయన శిష్యులకు ఏమైతే అప్పగింపబోతున్నారో అవి తండ్రితో మాట్లాడుతూ ఒక గొప్ప ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు గమనించండి, 18వ అధ్యాయము ప్రారంభం నుండి చూస్తే యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను. చూసారా, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను. ఆ కిద్రోను వాగు దాటిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆ కిద్రోను వాగు ఎలా కనబడుతుందో తెలుసా? రక్తమయమై కనబడుతుంది. ఎందుకంటే అది పస్కా సమయం. ఆ పస్కా సమయంలో కిద్రోను వాగు ఎర్రగా ప్రవహించేది. కారణం, అక్కడ వధింపబడుతున్నటువంటి లక్షలాది గొర్రెల రక్తం. ఆ సమయంలో ఆయనకి తెలుసు, ఇక మీదట ఇవి ఆగిపోవలసి ఉన్నవి, వీటన్నిటికీ ప్రతిగా నేను పరిపూర్ణమైన పరిపూర్ణుడిగా నేను అడుగు పెట్టాను. ఇదంతా ఛాయ. నిజస్వరూపం నాయందుంది, నిజస్వరూపం నాయందుంది. కానీ విచిత్రం ఏంటంటే యూదులు చాలామంది ఆ సంగతిని గ్రహించలేకపోయారు. నిజంగా ఒక మాట చెప్తాం, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తుని అంగీకరించడం అనేది సామాన్యమైన విషయం కాదండి. అందరి మనోనేత్రాలు వెలిగింపబడవు, అందరూ క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించరు, అందరూ ఆయన నమ్మరు. ఎందుకంటే ఆయన నమ్మాలి అంటే హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడి అది దేవుని గొప్ప అనుగ్రహైశ్వర్యం. అది ఏర్పరచబడిన వారికి, ఆయన పిలుచుకున్న వారికి, సువార్త ద్వారా పిలువబడిన వారికి ఆ అవకాశం లభిస్తుంది తప్ప అందరికీ లభించేటువంటి అవకాశం కాదు ప్రియులారు. అది అందుకే దాన్ని పోగొట్టుకోవద్దంటుంది బైబిల్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుందరు. మీరు ఏదైతే నమ్మారో దాన్ని గట్టిగా పట్టుకోండి, దాన్ని వదులుకోకండి, దాన్ని పోగొట్టుకోకండి. పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదు. అసలు దొరకడమే మహాభాగ్యం అనుకుంటే ఇంకా పోగొట్టుకుంటే ఇంకేముంది. కాబట్టి అందరూ క్రీస్తుని నమ్మేటువంటి పరిస్థితి లేదు, అందరూ క్రీస్తు దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, అందరూ క్రీస్తుని అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వారి హృదయం తెరవబడాలి. వారి హృదయం తెరవబడి వారు సత్యమును గ్రహించినట్లయితే అప్పుడు వారు క్రీస్తు పాదాల చెంతకు వచ్చి క్రీస్తుని అంగీకరిస్తారు, క్రీస్తు ప్రేమను రుచి చూస్తారు, ఆయన చేసిన మహాబలి యాగాన్ని చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కిద్రోను వాగు దాటి వెళ్ళిపోతున్నారు. కిద్రోను వాగు దాటి వెళ్ళిపోతుంటే ఆ దృశ్యం, రక్తవర్ణమైనటువంటి ఆ వాగు, రక్తవర్ణంలో కనబడుతున్నటువంటి ఆ వాగు ఆయన దాటి వెళ్ళిపోవడం అనేది నిజంగా అది చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టంగా చెప్పాలి, ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్పాలి. ఎందుకు అది ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్పాలి అంటే, ఆ రోజు మన పస్కా పశువు వధింపబడబోతోంది. పౌలు గారు వధింపబడిన తర్వాత చెప్తున్నారు, ఆ రోజైతే పస్కా పశువు వధింపబడుతోంది, వధింపబడబోతోంది, సిద్ధపడుతోంది. పస్కా పశువు సిద్ధపడుతుంది. ఆ పస్కా పశువు కిద్రోను వాగి దాటి వెళ్ళిపోయింది. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలిమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన అప్పగించి యోదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. ప్రియులరా, మానవాళి పాపక్షమాపణ, మనం పాపం చేశాం,
పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం అంటే మామూలు మరణం అనుకోకండి. ఈ మరణం ఎలాగూ తప్పదు, అది చిన్నపిల్లలకి తప్పదు, పెద్దవాళ్ళకి తప్పదు, ఎవరికి తప్పదు. అది ఆ నిర్ణయింపబడిన కాలం వరకు భూమి మీద ఉంటాం. నిర్ణయింపబడిన కాలం అయిపోయిన తర్వాత, నియమించబడిన కాలం అయిపోయిన తర్వాత ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాం. అది ఎలాగూ తప్పదు. మామూలు ఈ భూమి మీద ఉన్న మరణాలు అవేవో గొప్ప మరణాలు, అమ్మో అయిపోయింది ఇంకా, ఇదే పెద్ద శాపం, ఇదే పెద్ద ఘోరమైన శిక్ష అని అనుకోకండి. ఈ మరణాలు ఏమి ఇవేం పెద్ద విషయం కాదు. ఇవి అందరూ మరణిస్తారు. మరణం అందరికీ నీ వచ్చును అన్నాడు. కాబట్టి ఈ మరణాల వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసికి మరణం లాభమే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం విశ్వాసికి. కాబట్టి మరణం అనగానే పాపం వలన వచ్చిన జీతము, మరణము అనగానే కేవలం భౌతిక సంబంధమైన మరణమే అనుకుంటే అంతకంటే అవివేకం పొరపాటు మరొకటి ఉండదు ప్రియులారా. అసలైన మరణం ఇంకోటి ఉంది, అదే ఆత్మీయ మరణం. అది చాలా ప్రమాదకరమైనది. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము మరణమును కనును, పాపం వలన వచ్చు జీతము మరణము. అలాంటి ప్రమాదకరమైన మరణం ఒకటి ఉంది, అదే ఆత్మీయ మరణం. దాని నుండి మనల్ని విడిపించాలి, నిత్య జీవితానికి నడిపించాలి ఆత్మని. మన ఆత్మని పరలోకానికి చేర్చాలి, అదే ప్రభు యొక్క ఆకాంక్ష. తప్పిపోయిన కుమారుణ్ణి వెతకి రక్షించాలి, తప్పిపోయిన మానవుణ్ణి వెతకి రక్షించాలి, నశించిపోయిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకములకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనన్న మాట నమ్మదగినదియు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అన్నాడు కదా. అలాంటి గొప్పదైన ప్రేమ, అలాంటి గొప్పదైన సంకల్పంతో యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద అడుగుపెట్టారు. ఎలా అయితే మేడం క్యూరీ గారు ఆ రేడియంతో, ఆ అనుధార్మిక పదార్థాలతో ప్రయోగాలు చేసి ఒక మందును కనుగొన్నారో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన జీవితం అంతా పాపంతో పోరాడారండి. మీరు అనుకోవచ్చు యేసు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనగానే ఆయన మామూలుగా ఇంకా పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు అంతే అన్నట్టు కాదు. ఒకవేళ ఆయన మామూలుగా పరిశుద్ధుడనే బిరుదు పొందుకున్నవాడు అని మీరు అనుకుంటే సాతాను ఆయనను శోధించవలసిన అవసరం లేదు కదా. సాతాను ఆయనను శోధిస్తున్నాడు అన్న విషయం మనకి ఎందుకు రాయించాడు అసలు బైబిల్లో? సాతాను శోధన అంటే ఏంటి? పడగొట్టడమేగా. సాతాను పనే పడగొట్టడం, ప్రభు పని నిలబెట్టడం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను పడగొట్టే వాళ్ళని నమ్మకండి, వాళ్ళు సాతాను సంబంధులు అని. ఎందుకంటే దేవుడు ఎవరిని పడగొట్టడు, ఆయన నిలబెట్టేవాడు తప్ప పడగొట్టేవాడు కాదు. సో సాతాను ఆయనను పడగొట్టాలని, పడద్రోయవలనని ఎంత విస్తృతంగా ట్రై చేశాడు, ఎంత కష్టపడ్డాడు సాతాను. రకరకాలుగా శోధించాడు ఆయన్ని, ఎన్నో విధాలుగా శోధించాడు. ఎంత శోధించినప్పటికీ కూడా ప్రభువు తన బ్రతుకులో పాపానికి చోటివ్వలేదు ప్రియులారా. అసలు ఆయన ఎందుకు పాపానికి చోటివ్వలేదు? ఆయన ఎందుకు పాపానికి చోటివ్వలేదు అని అంటే, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ధారపోయాలి. ఆయన పాపానికి చోటిస్తే మనకు రక్షణ ఎక్కడదే? అర్థమవుతుందా? ఆయన పాపానికి చోటిస్తే మనకు రక్షణ ఎక్కడది? మందు ఎప్పుడు పాడుకాకూడదు, మందు శుద్ధిగా ఉండాలి. మందు శుద్ధిగా ఉంటేనే మనకు రక్షణ వస్తుంది, మనకు స్వస్థత వస్తుంది. మందు శుద్ధిగా లేదనుకోండి మనకు స్వస్థత ఎక్కడొస్తుంది? మందు కలుషితం అయిపోతే మనకు స్వస్థత వస్తుందా? రాదు కదా. సో ఆయన ఎందుకు పాపంతో పోరాడాడు అంటే మన కోసమే. అసలు ఆయన భూమి మీదకి వచ్చిందే మన కోసం, ఆయన శరీరాన్ని ధరించుకున్నదే మన కోసం, మానవాళి కోసం. మానవాళి పాపములు మ్రాను మీద మోసుకొని పోవుటకు ఆయన ఈ లోకానికి అరుదించి, ఈ లోకంలోనికి వచ్చి, ఈ లోకంలోనికి అడుగుపెట్టి, ఒక మహాశక్తివంతమైన కార్యాన్ని జరిగించి, ఈ భూమి మీద ఒక పస్కా పశువుగా వధింపబడి, దేవునికి నరులకు మధ్యవర్తిగా, నరులను దేవునితో సమాధానపరిచేవాడిగా, ఆకాశానికి భూమికి మధ్యలో చెక్క శిలువ మీద వేలాడి తన ప్రాణమును అప్పగించిన ఆ మహనీయుని అద్భుతమైన ప్రాణత్యాగం, అది ఎంత గొప్పది, ఎంత వర్ణనాతీతమైనది, ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది. నిజంగా ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం ప్రియులారా? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? తీర్చలేని రుణం ప్రియులారా, అది తీర్చలేని రుణం.
ఎంత గొప్ప త్యాగం యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఆయన ఆయన పరిశుద్ధుడు. ఎలా పరిశుద్ధుడు అంటే, భూమి మీద ఏనాడు ఒక పాపానికి కూడా ఆయన బ్రతుకులో చోటివ్వని పరిశుద్ధుడు, పాపముతో పోరాడి గెలిచిన మహాశక్తివంతుడైన. అలాంటి శక్తివంతమైన రక్తంతో ఆయన బలియాగానికి వెళ్ళారు. ఇప్పుడు పాపులందరూ ఆయన వైపు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు తెలుసా? ఆయన ఒక హీరో. ఎస్, హీజ్ ఎ రియల్ హీరో. భూమి మీద పాపము చేయకుండా ఈ భూమి మీద బ్రతికిన ఏకైక ఘనుడు, ఏకైక ఘనుడు. ముల్లోక మహాయుధుల్లో మొదటి పాట మీరు వినే ఉంటారు, టైటిల్ సాంగ్. ఆ పాటలో ఈ భావాలన్నీ రంగరించి రాసిన పాట అది. నాకు చాలా ఇష్టమైన పాట కూడా అది. అసలు ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన శక్తి ఎంత గొప్పదంటే, ఆయన ప్రభావం ఎంత గొప్పదంటే, అలాంటి వాడు ఈ భూమి మీద ఆరిన నేల మీద ఎప్పుడూ అడుగు పెట్టలేదు. ఎవరు లేరు అసలు. పాపముతో పోరాడి గెలిచిన, పాపము లేని మహాశక్తివంతుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. ఇప్పుడు ప్రజలందరూ ఆయన వైపు చూస్తుంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు ఈ ప్రపంచంలో. పాపము లేని పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు పాపుల్లో చేరక. అది ఆయన శక్తి, అది ఆయన బలం. అది సాధ్యమా? చాలా కష్టం, చాలా కష్టం అండి. పాపం అనేది ఎప్పుడు మన వాకిట పొంచి ఉంటుంది, కరోనా వైరస్ లాగే. ఈ కరోనా వైరస్ ఎలాగైతే మనలోకి వెళ్ళిపోవడం మనకు తెలీదో, అజాగ్రత్తగా ఉంటే పాపం బారిన కూడా మనం ఎప్పుడు పడిపోతామో మనకు తెలియదు. ఎప్పుడు దురాలోచనలో పడిపోతామో, ఎప్పుడు దుష్ట ఆలోచనలో పడిపోతాం, ఎప్పుడు మోహపు చూపులో పడిపోతాం, ఎప్పుడు నీచమైన ఆలోచనలోకి వెళ్ళిపోయి నీచమైన కార్యాలు చేసేస్తామో కూడా మనకు తెలియదు, జాగ్రత్తగా ఉండకపోతే. మరి అలాంటి భయంకరమైన పరిస్థితిలో దేనికి, ఏ దురాలోచనకు, ఏ దుష్ట ఆలోచనకు చోటివ్వని ఒక మహాశక్తివంతుడు ఈ భూమి మీద నడయాడాడంటే, అది పాపుల మధ్యలో తిరిగాడు, పాపులతో ఉన్నాడు, పాపులతో తిన్నాడు, పాపులతో కలిసి ఉన్నాడు, కానీ పాపానికి చోటు ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఆయన అదంతా చేశాడు అంటే, మనుషులందరూ సిలువు వైపు చూస్తుంటే ఆ సిలువలో కనబడుతున్నది ఒక రియల్ హీరో. ఎస్, సిలువలో కనబడుతున్నది ఒక రియల్ హీరో. కింద ఉన్న మూర్ఖులు, మూడు మేకులు పీక్కోలేకపోయాడు, తనను తానే రక్షించుకోలేకపోయాడు, వీళ్ళు మాట్లాడుతున్న పిచ్చి మాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది. ఆ స్థితికి వెళ్ళగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి మీద? అలాంటి పరిశుద్ధతతో, అలాంటి పవిత్రతతో శతాధిపతి ఆశ్చర్యపోయాడట. శతాధిపతి ఆశ్చర్యపోయి, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా మెస్సియా. సైనికులు ఆశ్చర్యపోయారు. చీకటి కమ్మింది ఆ దేశంలో పగలు 3 గంటల వేళ. ఆ దేశమంతా చీకటి కమ్మింది, భూకంపం కలిగింది. ప్రకృతి తన సూచనలు చూపిస్తుంది. ఇంతవరకు ఇలాంటి మరణం మేము భూమి మీద చూడలేదు. ఆ ప్రకృతిలో ఇంతవరకు ఇలాంటి మరణం సంభవించలేదు, అసలు సంభవించలేదు. ప్రజలందరూ ఆయన వైపు చూస్తుంటే ఆయన చిందిస్తున్న ప్రతి రక్తపు బొట్టులో పరిశుద్ధత, ఆయన ఏ త్యాగాన్నైతే జరిగిస్తున్నాడో ఆ కలువరి సిలువలో, ఆయన చిందిస్తున్న ప్రతి రక్తపు బొట్టులో పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. అప్పటి వరకు ఎన్నో గొర్రెలు వధింపబడ్డాయి. పస్కా సందర్భంగా పస్కా పశువులు వధింపబడ్డాయి, వాటిలో రక్షణ లేదు. మేకల యొక్కయో, గొర్రెల యొక్కయో, ఎడ్ల యొక్కయో రక్తము మానవాళి పాప పరిహారము కొరకు వినియోగింపబడేది, ఉపయోగపడేది కాదు. అది మనిషిని రక్షించలేదు. మనిషిని రక్షించగలిగే శక్తి ఆ రక్తానికి లేదు. మరి మనిషిని రక్షించాలంటే పాపము గూర్చిన అవగాహన ఉన్న మానవుడుగా ఈ భూమి మీద క్రీస్తు రావాలి. గొర్రెకు పాపం పుణ్యం తెలుసా? పాపం ఏదో ఆజ్ఞాతిక్రమం, ఏదో ఆజ్ఞాతిక్రమం కానిదేదో ఒక గొర్రెకు తెలుసా? ఒక పశువుకు తెలుసా? ఒక పక్షికి తెలుసా? వాటికి అసలు ఏం తెలీదు. వాటికి ఆజ్ఞలు తెలీదు, మనకున్న జ్ఞానము లేదు, వాటి రక్తము మనకి పనికిరాదు. జస్ట్ ఛాయ అంతే, అదే చెప్పాను కదా డెమో అంతే. ఆ పస్కా అనేదే ఒక ఛాయ. ఒక గొర్రెకు పాప వివేచన ఉండదు, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది మంచి, ఇది చెడు. ఒక గొర్రెకేం తెలుసు? అదొక పశువు. తినడం, బతకడం, చనిపోవడం, జ్ఞానం లేని పశువులు అవి. వాటికి మానవునికున్నంత జ్ఞానం, మానవునికున్నంత వివేకం, మానవునికున్నంత బుద్ధి,
మానవునికున్న విచక్షణ, న్యాయాన్యాయాల గురించినటువంటి సమగ్రమైన అవగాహన, మంచి చెడుల గురించినటువంటి వివేచన, ఇవేవి కూడా వాటికి ఉండవు కదా. జస్ట్ అవి పశువులంతే, అవి ఛాయ. అంతకుముందు వధింపబడ్డాయి లక్షలాది పశువులు, వధింపబడ్డాయి లక్షలాది గొర్రెలు, వధింపబడ్డాయి, వాటి రక్తం చిందింపబడింది, వాటి మాంసాన్ని వారు భుజించేవారు. కానీ ఎలాంటి ప్రయోజనం మానవాళికి లేదు. ప్రయోజనం ఏది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగం. ఎందుకంటే ఆయన పాపిని రక్షించుటకు, పాపము నుండి విడిపించుటకు, భూమి మీద పాపమేదో పరిశుద్ధతతో ఎరిగినవాడు, ఆయన ఎరిగినవాడు. పౌలు గారు తెగించి ఒక మాట రాస్తారు, అది ఎంత అద్భుతమైన మాట అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 నుంచి జాగ్రత్తగా చూడాలి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎలా వెళ్ళిన? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గనుక మనము ఒప్పుకునిన దానిని గట్టిగా చేపట్టుదము. మనము ఏదైతే ఒప్పుకున్నామో, ఇందాక చెప్పాను కదా, దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని అన్నాడు. అంటే మనకి ఏ బలహీనతలు అయితే ఉన్నాయో అలాంటి బలహీనతలన్నీ ఆయనకి తెలుసు. సహ అనుభవము అంటే అవి తెలుసు ఆయనకి. అయితే సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను. వండర్ఫుల్ వర్డ్స్ అండి ఇవన్నీ కూడా. సమస్త విషయములలో ఆయన కూడా మనవలే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను అన్నాడు. చూసారా, శోధన వచ్చినప్పుడు మనం పడిపోయాం, కానీ ఆయన పడిపోలేదు. కానీ శోధన గురించి మనకే అవగాహన అయితే ఉందో ఆయనకు కూడా అదే అవగాహన ఉంది. ఎందుకంటే మనలాంటి దేహంలోనే ఆయన ఉన్నారు. మనం ఎలాంటి దేహాన్ని అయితే ధరించుకున్నామో అలాంటి దేహాన్ని ఆయన ధరించుకున్నారు. చాలా అద్భుతంగా రాశారండి పౌలు గారు ఇక్కడ. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, సమస్త విషయముల యందు మనవలే శోధింపబడినను, సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను అంటాడు. మనవలే ఆయన శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. పాపము లేని పరిశుద్ధుడు, పాపము చేయని పరిశుద్ధుడు, పాపము అంటుకొనకుండా బ్రతికినటువంటి, అంటించుకొనకుండా బ్రతికినటువంటి పరిశుద్ధుడు. అందుకే పాపమును జయించినవాడు అంటారు. పాపమును జయించిన జయశాలి ఆయన. ఆయన లాంటి వాడు భూమి మీద ఎవ్వడూ లేడు. ఆయన ఒక్కడే అంత గొప్ప శక్తిమంతుడు గనుక ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన ప్రపంచానికి అనుగ్రహింపబడింది. ప్రియులారా, ఈరోజు మనం దేవుని కృపను బట్టి సంతోషించగలుగుతున్నామంటే, దేవుని కృపను బట్టి ఆనందించగలుగుతున్నామంటే, ఈరోజు మనం దేవుని కృపలో వర్ధిల్లగలుగుతున్నామంటే, దానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచానికి పెట్టినటువంటి భిక్ష. ఎస్, నేను అదే అంటాను, భిక్ష అంతే. ఆయన గాని ప్రపంచానికి భిక్ష పెట్టి ఉండకపోతే మనకు మరణం తప్ప వేరే దారి లేదండి. ఇంకంతే, మనకు మరణం తప్ప వేరే దారి లేదు. వ్యాధి వచ్చేసింది, వ్యాధికి మందు, ఆ మందు ఎంత గొప్పదో చూడండి. వైద్యుడు ఉండాలి, రోగికి వైద్యుడు అవసరం. ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, కానీ రోగికి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. ఆ వైద్యుడే యేసుక్రీస్తు, ఆ వైద్యుడే యేసుక్రీస్తు. అలాంటి గొప్ప వైద్యాన్ని ప్రారంభించాడు, దాని కొరకైన పాపం లేకుండా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, ఎప్పుడు పాపాన్ని అంటించుకోకుండా ఒక గొప్ప మందుగా మారాడు. ఎవరాయన ఎందు విశ్వాసం ఉంచుతారో, ఎవరా సిలువ వైపు చూస్తారో, ఎవరాయన కరుణ కోసం ప్రార్థిస్తారో, ఎవరాయన కరుణ కోసం అర్థిస్తారో, అలా ఆయన యుద్ధకు వచ్చి వారిని ఎంతమాత్రము త్రోసివేయక అందరికీ రక్షణ భాగ్యాన్ని ఉచితంగా ప్రసాదించాడు. ఈరోజు ఆయన రక్షణను బట్టి ఉత్సహించుచు, ఆయన రక్షణను బట్టి ఆనందిస్తున్నాం మనం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చచ్చిపోతే లాభము అనే ధైర్యం ఎక్కడిది మనకి? ఆ ధైర్యం ఎక్కడిది? అదే హెబ్రీయులకు రాసిన పత్రిక, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే మనకు ఈయనే తగినవాడు,
ఈయనే మనకు తగినవాడు. ఎందుకు ఈయనే ప్రపంచ మానవాళికి తగినవాడు అంటే, ఈయనే పరిశుద్ధుడు, ఈయనే పవిత్రుడు, ఈయనే పాపముతో పోరాడి గెలిచినవాడు, ఈయనే నిర్దోషి నిష్కల్మషుడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ప్రజల పాపాలకు పరిహారం చేసి ముగించేశాడు. ఒకేసారి పరిహారం జరిగిపోయింది, ఒకేసారి పరిహారం జరిగిపోయింది. ఎవరు ఆయన వైపు చూస్తారో వారికి రక్షణ, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ. ఇలాంటి ఛాయలు పాత నిబంధనలో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇశ్రాయేలీయులు సర్పముల చేత, తాపకరమైన సర్పముల చేత కాటు వేయబడి చనిపోతున్నప్పుడు మోషే దైవాజ్ఞతో ఒక ఇత్తడి సర్పాన్ని నిలువబెట్టాడు. ఎవడు ఆ ఇత్తడి సర్పం వైపు నిదానించి చూశాడో వాడు బ్రతికాడు. అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి, ఎత్తబడ్డాడు. ఆయన వైపు ఎవడైతే నిదానించి చూశాడో, చూస్తున్నాడో వాడు తప్పక బ్రతుకుతాడు. క్రీస్తు యేసును ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఆయన ద్వారా ప్రపంచ మానవాళికి అనుగ్రహింపబడింది నిత్య జీవితం. ఈరోజు మనకున్న ధైర్యం అదే. చావు భయం లేదు ఎవరికి కూడా, ఉండకూడదు కూడా. మరణం తర్వాతే అసలైన లాభం ఉంది, మరణం తర్వాతే అసలైన లాభం ఉంది. ఒకవేళ క్రీస్తునందు విశ్వాసం ఉంచక పాపములలోనే ఉండి చనిపోతే ఆ చావు తర్వాత భయంకరమైన వేదన ఉంది, అది నిత్య మరణం. అది ఆ పాపం వలన వచ్చేటువంటి జీతం, అది అది నిత్య మరణం, నిత్య వేదన. ఆ నిత్య వేదన నుండి మనల్ని తప్పించినటువంటి మహారక్షకుడైన యేసుక్రీస్తుకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా మనం పొందుకున్న మహద్భాగ్యం ఎంత గొప్పది మీరు ఆలోచించండి. ఎంత గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు ప్రసాదించారు, ఎంత గొప్ప రక్షణ మనకు ప్రసాదించారు ప్రభు. ఎంత దయను మన పట్ల చూపించారు. మానవాళి ఎడల ఆయన చూపించిన దయ, ఆయన కృప, ఆయన ప్రేమ వర్ణనాతీతమైనది, వర్ణింప సఖ్యము కానిది, వర్ణింప వీలు లేనిది. ప్రభువా, నీ పాదముల చెంత నా జీవితం గడవటానికి నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నిరంతరము నీకు స్తుతులు స్తోత్రములు ఘనత చెల్లిస్తున్నాను ప్రభువా అని చెప్పడం తప్ప, మహిమ పొందనర్హుడవు ప్రభువా నీవు, నీకే మహిమ కలుగునుగాక అని చెప్పడం తప్ప మనం చేయగలిగింది ఏముంది ప్రియులారా చెప్పండి? అంత గొప్ప రక్షణ భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడుతుంటే వారికి అర్థం కాలేదు, విడిచిపెట్టండి. వారికి అర్థం కాలేదు, అర్థం కాక మందును తృణీకరిస్తున్నారు వాళ్ళు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంత గొప్ప రక్షణని వారు వద్దనుకుంటున్నారు ప్రియులారా, వారికి అవసరం లేదనుకుంటున్నారు, వారు గ్రహించలేకపోతున్నారు. కానీ ప్రభు ఎంత ప్రేమ చూపించారు తెలుసా? మానవాళి ఎడల ఎంత ప్రేమ చూపించారో కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం ప్రియులారా. కొన్ని మాటలు చూద్దాం. లూకాసు వార్త జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఇందాక మనం చదువుకున్నాం కదా, కెద్రోను వాగు దాటి వెళ్ళిపోతున్నారు. యెరూషలేము కొండ మీద కట్టబడినటువంటి పట్టణం, యెరూషలేము దాటి కిద్రోను, ఈ కిద్రోను వాగు యెరూషలేముకి ఒలీవల కొండకి మధ్యలో కిద్రోను వాగు ఉంటుంది. కిద్రోను వాగు దాటి ఒలీవల కొండ మీదకి ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అప్పటికి ఎన్నో పసకా పశువులు వధింపబడుతూ ఉన్నాయి, మనలాంటి దేహంతో ఉన్నారు ఆయన, తండ్రికి ప్రార్థిస్తున్నారు. తండ్రితో ఎంత సంబంధం కలిగినటువంటి అలాంటి కుమారుడు ఇప్పటివరకు భూమి మీద లేడండి. అంత గొప్ప సంబంధం కలిగిన వాడు ఈ భూమి మీద ఏ ప్రవక్త లేడు, ఏ భక్తుడు లేడండి. అంత యేసుక్రీస్తు ప్రభు వారి అంత దగ్గర అనుభవం తండ్రితో, ఆ పరలోకపు తండ్రితో అంత సాన్నిహిత్యం, అంత ప్రేమ, అంత ప్రేమైక్యత, అంత అనురాగం ఏ భక్తుడికి లేదండి, ఎవరికి లేదు. ఆయనతో నడిచిన వారు, దేవునితో నడిచిన వారుగా పిలువబడిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని చెప్పబడింది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మాత్రమే. ఇక ఏ ఒక్కరు కూడా ఆయనను అంతగా ఆయనతో సహవాసం చేసిన వారైతే లేరు ప్రియులారా. అంత గొప్ప సహవాసం యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది తండ్రితో. ఎంత ప్రేమ అండి, తండ్రి అంటే కుమారుడికి, కుమారుడంటే తండ్రికి అనలేని ప్రేమ. ఆ తండ్రి కుమారుల బంధాన్ని వర్ణించటం వీలు కాదేమో, అంత అద్భుతంగా బైబిల్ గ్రంథంలో అది లిఖించబడింది.
మీరు మత్తయి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు స్పష్టంగా చదివితే ఆ తండ్రి కుమారుల బంధం అది ఎంత అమూల్యమైనదో, ఎంత శక్తివంతమైనదో, ఎంత బలమైనదో, విడదీయరాని ఆ ఎడబాటును కూడా భరించలేనిదన్నమాట. అంత తీక్షణమైనటువంటి, అంత తీవ్రమైనటువంటి అనుబంధం ప్రియులారా. అలాంటి అనుబంధం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రితో ప్రార్థనలో మాట్లాడుతున్నారు ఏమనంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారట. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చూడండి జాగ్రత్తగా, అంటే జరగబోయే ఆ మహాకార్యక్రమానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు అనుభవిస్తున్నటువంటి మానసిక సంఘర్షణకు ప్రతిరూపం ఇక్కడ లోకా గారు రాస్తున్నారు ఆత్మ ప్రేరణతో. అదొక మానసిక సంఘర్షణ. ఎంత తీవ్రమైన వేదన ఆయన భరించాలో, ఎంత తీవ్రమైన యాతన ఆయన సిలువలో అనుభవించాలో, ప్రపంచ ప్రజల పాపాన్ని తన మీద వేసుకుని ఆ భారాన్ని తన మీద మోస్తూ ఆ భారాన్ని భరిస్తూ తన పవిత్ర రక్తాన్ని చిందిస్తూ ఎంత యాతన పడాలో, ఎంత వేదన పడాలో, ఎంత బాధపడాలో, ఎంతమంది శిక్ష అది, ఒకరిద్దరిది కాదు ప్రపంచ మానవాళి శిక్ష దేవుడు ఆయన మీద మోపుతున్నాడు. మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి, మన పాపములకు మన అతిక్రమములకు ఆయనకు శిక్ష విధింపబడింది. ఇంతమంది బాధ ఆయన ఒక్కడు భరించాలి, ఇంతమంది వేదన ఆయన భరించాలి, ఇంతమంది భారాన్ని ఆయన మొయ్యాలి. కంటికి కనిపించని భారం ప్రియులరా, కంటికి కనిపించని వేదన, కంటికి కనిపించని బాధ. చాలామంది అనుకుంటారు కదా ఈ వచనాలు చదివేసి మామూలు మరణమే కదా యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఆయన అనుభవించిన క్షోభ నొప్పి, ఆయన అనుభవించిన తీవ్రత, ఆ వేదన చాలామందికి తెలియదు. సర్వమానవాళి పాపములు దేవుడు ఆయన మీద మోపేశాడు. ఆయనను ఆ శిక్షకు అప్పగించుట ఆయనకి ఇష్టమైంది. ఇప్పుడు అందరి వేదన ఆయన ఒక్కడే భరించాలి, అందరి బరువు ఆయనే మోయాలి. అందుకే ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా అన్నాడు కదా, నా యొద్దకు రండి మీ భారం నేను మోస్తాను. అందరి భారం మనం మోయగలమా చెప్పండి? మనం మోయగలమా? మోయలేమండి. ఒకవేళ అందరి భారం తీసుకొచ్చి మన మీద వేస్తే మనం తట్టుకోగలమండి? తట్టుకోలేమండి. ఊరందరూ అప్పులు నేను తీర్చమన్నారు అనుకో, ఏం చేస్తావు? ఊరందరూ అప్పులు నువ్వు తీర్చాలి. అది చిన్న పెయినా పెద్ద పెయినా? చాలా పెద్ద పెయినే కదా, చాలా భయంకరమైన బాధ కదా. అది ఎంత మానసిక క్షోభ, ఎంత ఆత్మీయ వేదన, ఎంత ఆత్మీయ వేదన. అందుకే తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడంటే అంత వర్ణనాతీతమైన బాధ ఆయన అనుభవించడానికి మానసికంగా సిద్ధపడుతున్నాడు. అటు శారీరకంగా కానివ్వండి, ఇటు మానసికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, ఆ భారాన్ని మొయ్యాలి. ఆ భారం ఆయనకి చాలా 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 విపరీతమైనదిగా ఉంది. ఆ భారం చాలా సునాయాసంగా మరణించాడు. మేకలు కొట్టారు, కోరడాలతో కొట్టారు, లేకపోతే పక్కలో బళ్ళెంతో పొడిచారు. ఆ భారమైన సిలువను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. చాలా సులువుగానే యేసుక్రీస్తు ప్రభువు ఒక్క రోజులోనే మరణించారు అని అనుకుంటే దాన్ని చాలా చాలా తప్పు ప్రియులరా. బాధలు అనేవి రెండు రకాలండి. ఒకటి శరీరం అనుభవించేది, రెండు మనసు మోసేది. మనసు మోసే బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆత్మీయ వేదన చాలా బాధాకరమైంది. ఇప్పుడు ఈ వేదనంతా ఆయనే భరించాలి, ఆ బాధ అంతా ఆయనే భరించాలి. తన సిలువలో తన శరీరాన్ని నలుగొట్టుకోవాలి, ఆయన తన భారాన్ని ఆ భయంకరమైన క్షోభను అనుభవించాలి. దానికి సిద్ధపడుతున్నాడు ఆయన. అందుకే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థించాడు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. అంటే తండ్రి యొక్క సందేశాన్ని తీసుకొచ్చాడు దూత. ఆయనను బలపరచడానికి ఇప్పుడు మానవులెవరు ఆయన బలపరచగలరు? ఇప్పుడు దూత వచ్చింది కాబట్టి దూత వచ్చి ఆయన బలపరుస్తుందని కూడా అనుకోదు. దయచేసి దూత ఎప్పుడు కూడా దేవుని యొక్క రాయబారి, అంటే దేవుని యొక్క సందేశాన్ని తీసుకొచ్చి ఒక లెటర్ లాంటి వాడు అంతే. దేవుడు ఏది చెప్తాడో అది వచ్చి వెళ్ళిపోతాడు అంతే. అలాంటి దేవదూత వచ్చి దేవుని మాటలతో కుమారుణ్ణి బలపరిచి వెళుతున్నాడు అంటే ఎంత క్షోభ, ఎంత వేదన, ఎంతమంది పాపాన్ని ఆయన భరిస్తున్నాడు, ఎంతమంది పాపాన్ని ఆయన మీద దేవుడు మోపేశాడు, అది ఎంత నొప్పి, ఎంత వేదన ఆయన భరించాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ వేదన ఆయన అనుభవించాడు ప్రియులారా, ఆ బాధ ఆయన అనుభవించాడు. అందుకే అప్పుడు ఆయన వేదన పడి
ఆ మాట చదవండి కావాలంటే 44 వచ్చిన ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట అయిపోయిందంటే అసలు చెమటలో నుండి బ్లడ్ బయటికి వచ్చేసేంత అసలు ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? స్ట్రెస్ అంటారు దాన్నే. విపరీతమైన వేదన ఉన్నప్పుడు, మనసులో విపరీతమైన బాధ ఉన్నప్పుడు, విపరీతమైన భారం ఉన్నప్పుడు మన చెమటలో నుంచి కూడా, మన చెమట గ్రంథులలో నుండి, మన శ్వాద గ్రంథులలో నుండి కూడా రక్తం స్రవిస్తుంది అన్నమాట. మన శ్వాద గ్రంథులలో నుండే రక్తం స్రవిస్తుంది. అంత విపరీతమైన ప్రెషర్ ఉంది ఆయన మీద, అంత ప్రెషర్ ఆయన భరిస్తున్నాడు, అంత బాధ, అంత వేదన ఆయన భరించింది. ఎందుకో తెలుసా? మన కోసం, మన కోసం ఆయన భరించిన బాధ వర్ణనాతీతం ప్రియులారా, ఆయన భరించిన వేదన వర్ణనాతీతం ప్రియులారా. మనకు అది అర్థం కావాలి. చాలామందికి అర్థం కాలేదు. పాపభారం అంటే అదేదో ఈజీ అనుకున్నారు. మోయలేని భారం అండి. సిలువ భారము కంటే కూడా, భౌతికంగా ఆయన మోస్తున్న చెక్క సిలువ కంటే కూడా, మీకు ఆ చెక్క సిలువే కనబడుతుందేమో భారం మోయడం అంటే, చెక్క సిలువ కనబడుతున్న చెక్క సిలువ వెనుక కనబడని పాపభారం ఉంది, అది మోస్తున్నాడు ఆయన. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, అది ఎంత భారమో ఆయన ఆత్మకు తెలుసు. మనకేం తెలుసు? మనకేం తెలుసు అండి? అది ఎంత భారమో, అది ఎంత వేదనో ఆయన ఆత్మకు తెలుసు. మనకు తెలియదు అది, మనకు తెలియదు. మనం భౌతికంగా చూస్తాం, ప్రతి విషయాన్ని ఆత్మీయంగా చూడలేము. ఆ మనోనేత్రాలు వెలిగింపబడలేదు చాలామందికి. అన్నీ భౌతికంగా చూస్తారు. సిలువ మోసాడు, సిలువ భారమైన సిలువ మోసాడు. భారమైన సిలువ అనుకుంటున్నావా, లేక దానికంటే భారం లోక పాపం అనుకుంటున్నావా? ఆయన మోస్తున్న సిలువ కంటే భయంకరమైనది నీ పాపభారం. అర్థమవుతుందా? సిలువ ఆయన శరీరంతో మోస్తూ వెళ్ళిపోతున్నాడు, దానికంటే బాధాకరమైన పాపభారాన్ని దాని వెనుక మోస్తూ వెళుతున్నాడు, ఆయన మీద మోస్తున్నాడు. అందుకే ఆయన వేదన పడ్డాడట. ఆ పాపభారమును మోస్తున్నటువంటి ఆ దేవుని గొర్రెపిల్ల వేదన పడుతోంది, వేదన పడుతోంది. ఒక గొర్రెపిల్ల మీద 100 కేజీలు మూట వేస్తే మొయగలదా? నడుము విరిగిపోతాయి. 1000 కేజీలు వేస్తే, 100000 కేజీలు వేస్తే గొర్రెపిల్ల చనిపోతాయి. ఒకవేళ చావకుండా బరువు మోయాలంటే గొర్రెపిల్ల వరకెందుకు, నీకే, నీ మీదే. ఒక 200 టన్నులు నీ గుండెల మీద పెట్టేస్తే బరువున రాయి ఎలా ఉంటుంది నొప్పి? చచ్చిపోతావు కదా, బ్రతకో. కానీ నువ్వు చనిపోవు, కానీ ఆ బాధ తెలియాలి నీకని పెట్టేశారనుకోండి ఎలా ఉంటుంది? చాలా బాధ, చాలా బాధ, అమ్మో కష్టం. అలాగే ఆ భారం ఏదైతే ఉందో అది మనకు తెలియదండి, ఆయనకి తెలుసు. ఆయన అనుభవించాడు అది. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆ భారాన్ని ఆయన భరించాడు, ఆ వేదన ఆయన భరించాడు. ఆ వేదన ఆయన భరిస్తూ ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అంతే, ఎంత స్ట్రెస్ ఉందండి, ఎంత స్ట్రెస్ ఉందండి ఆయనలో. ఎంత వేదనతో ప్రార్థిస్తున్నాడో, ఎంత వేదనతో ఆయన ప్రార్థిస్తున్నాడో. ఆయన శ్వాద గ్రంథులలో నుండి రక్తం చిమ్మే అంత శక్తివంతమైన ప్రార్థన ఆయన చేశారు. అంత వేదన ఆయన హృదయంలో ఉంది. అంత భారాన్ని మోశాడు మన ప్రభు. ఈ ప్రపంచాన్ని ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడు. ఆయన ప్రేమ అర్థమైతే ఆయన అసలు ఆయన స్మరించకుండా ఉండగలమా? ఆయన స్తుతించకుండా ఉండగలమా? ఆయన వదులు ఉండగలమా? అసలు ఆయన కొరకు బ్రతకకుండా ఉండగలమా? వర్ణింప తరము కాని, వర్ణింప సఖ్యము కాని క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమలో నుండి మనల్ని ఎడబాపు ఆడెవడు అంటాడండి పౌలు. అందుకే ఆ ప్రేమ చాలా గొప్పది. తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ఈ భూమి మీద ఉన్న ఏ మానవుని అనురాగం కంటే కూడా చాలా గొప్పదైన శక్తివంతమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. దాని నుండి ఎడబాపు వాడెవడు? అంత ప్రేమ చూపించాడు మానవాళి ఎడల.
ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. ఎంత వేదనతో వెళ్ళాడు ప్రియులారా సిలువకాయన. ఆ వేదన వెనకున్నది నువ్వే, ఆ వేదన అనుకున్నది నేనే, ఆ బాధ వెనకున్నది నువ్వే. ఆ బాధ మనం భరించకూడదని, ఆ వేదన మనం అనుభవించకూడదని, ఆ నిత్య మరణానికి మనం వెళ్ళిపోకూడదని ఆయన సిలువ మీద చేసినటువంటి మహాత్యాగం. ఓ మనుష్యుడా, నీకు అర్థమైతే ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెట్టలేవు. ఆయన అనుభవించినటువంటి ఆ క్షోభ, ఆ వర్ణనాతీతమైన వేదన మనకు అర్థమైతే ఆయన్ని విడిచి ఉండలేము, ఆయన కొరకు బ్రతకకుండా ఉండలేము. కాబట్టి ప్రపంచం ఏమర్థం చేసుకుందో మరి ఆయన మరణాన్ని నాకు తెలియదు, కానీ నేనేదైతే అర్థం చేసుకున్నానో దైవగ్రంథంలో నుండి విషయాన్ని మీకు చాలా సంపూర్ణంగా వివరించడం జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఆయన కొరకు ఇంకా ఉన్నతంగా బ్రతకండి, ఆయన నామ మహిమార్థమై జీవించండి. ఒకటే మాట మన నోటి వెంట రావాలి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభము అనే మాట రావాలి. కాబట్టి ప్రియులారా, క్రీస్తులేని జీవితం వృధా, క్రీస్తులేని జీవితం వ్యర్థం, క్రీస్తులేని జీవితంలో వెలుగు లేదు, క్రీస్తులేని జీవితం చాలా బాధాకరమైన జీవితం. ఏ జీవితంలో అయితే క్రీస్తున్నాడో ఆ జీవితం వెలుగుమయం, ఆ జీవితం వర్ణశోభితం, ఆ జీవితం ఉన్నతమైనది, ఉత్కృష్టమైన స్థితిలోనికి వెళ్ళేది. కాబట్టి అలాంటి గొప్పదైన జీవితాన్ని మనం అనుభవించడానికి క్రీస్తు మన కొరకు ఎంతో గొప్ప త్యాగం చేశారు. ఇప్పుడు మనం ఆయన కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాము, ఆయన కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము, నిరీక్షణతో ఆయనను సేవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఆయన మార్గమును విడువక, ఆయనను విడువక, ఈ రక్షణ భాగ్యమును మనకు అనుగ్రహించిన తండ్రిని హృదయపూర్వకంగా స్తుతిస్తూ మహిమపరుస్తూ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారుగా ఆయన అడుగు జాడలి యందు మీరు ఎల్లప్పుడూ నడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఆయన నామాన్ని మహిమపరచుటకు, ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగే గొప్ప వివేచన వివేకము మీ అందరి హృదయములలో పుట్టించి మీ కుటుంబాలను చల్లగా తన కృపలో భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది.